ఈరోజు ఎన్ఐ కూడా జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ ఎన్ఐ కోర్టు కొట్టేసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలని జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ క్రిమినల్ ఎంపీ 101/2023 దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని ఎన్ఐ కోర్టు అది కొట్టేసింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏముందంటే జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రావటంకు నాకు కుదరదు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేకుంటే అడ్వకేట్ కమిషన్ ద్వారా విచారించాలని పెట్టారు కదా, దాని మీద 1 ఆగస్ట్ 2023 విచారణ ఉంది. దాంట్లో ఎన్ఐఓల వాగ్దానం ఉంది, నాది కూడా నేను కౌంటర్ ఫైల్ చేస్తాను అది ఉంది. థర్డ్ పాయింట్ ఏముందంటే ఈ ఎయిత్ బెయిల్ మనము కోడికత్తి సీను కోసం వేసాము, అది కూడా ఈరోజు వాదన అయింది, ప్రతివాదన అయింది. మరి దాంట్లో ఫర్దర్ వాదన ప్రతివాదన 1 ఆగస్ట్ 2023 ఉంది, వచ్చే మంగళవారంలో ఉంటుంది అమ్మా. అదే వాదన ఏదో 4 పాయింట్స్ మనం మాట్లాడాం. దాంట్లో 4 ఇయర్స్ 5 మంత్స్ నుంచి జైల్లో ఉన్నాడు ఒకటి. మరి దినేష్ కుమార్ ఎవరు ఉన్నారు, ఆయన వాంగ్మూలం ఇచ్చి ఇచ్చారు కానీ ఆ కత్తి అతని చేతితో కానీ ముద్దాయి చేతితో రిసీవ్ చేయలేదు, విక్టిమ్ చేతు జగన్మోహన్ రెడ్డి చేతితో కూడా విక్టిమ్ రిసీవ్ చేయలేదు వాళ్ళు. ఈ ముందు కేఎన్ఆర్తో కూడా చేస్తుంది. 2:30కి ఎవరు మధ్య సీను ఎవరు ఉన్నారు, చల్లా సీను విజయనగరం వైసీపీ ఆ పార్టీ అతని దగ్గర తీసుకున్నారు, అది దాని మీద వాదించాం మనము. మరి దాంట్లో ఎస్పెషల్గా జగన్మో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు పర్టికులర్గా డెలిబరేట్లీగా వైసీపీకి సపోర్ట్ చేసింది, దాని ఎవిడెన్స్ కింద కూడా అప్పుడు 11 జనవరికి చంద్రబాబు నాయుడు రాసిన లెటర్ కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేసాము, దాంట్లో మనం వాదించాము. అదే అదే ఎందుకంటే అక్కడ నుంచి వస్తున్నా కదా, 1000 కిలోమీటర్ జర్నీ పోలీస్కి అవుతుంది, 400 కిలోమీటర్ జర్నీ ముద్దాయికి అవుతుంది, లేట్గా వెళ్తున్నారు. ఇక్కడే నాకు విజయవాడలో పెట్టి విచారించారన్నారు కానీ జడ్జ్ గారు ఎవరైనా సూపరింటెండెంట్కి లెటర్ పెట్టారు కానీ సూపరింటెండెంట్ రిప్లై ఇచ్చారు ఎన్ఐఏ ఉన్న ముద్దాయిలకి మనం ఇక్కడ సురక్ష చేయలేము, ఇక్కడే గంజాయి కేసులో అవి దాంట్లో చాలా ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు రాజమండ్రి లేకుంటే విశాఖపట్నం పంపు అని వాళ్ళు పెట్టారు. దాంట్లోనే కోర్టు దాని మీద కూడా విచారణ 1/8కి చేస్తానని చెప్పింది. ఇప్పుడు ముద్దాయి రాజమండ్రి జైలుకి మరి తరలించారు. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో లోతు దర్యాప్తు చేయలేదు అని వాళ్ళు పిటిషన్ వేశారు. అప్పుడు హర్షవర్ధన్ చౌదరి ఎవరున్నారు, ఫ్యూజన్ ఫుడ్ ఓనర్ మీద కాన్స్పరెన్సీ మీద విచారించలేదు అవి, దాని మీద ఆయన అప్పుడు పిటిషన్ వేశారు, అదే పిటిషన్ ఇప్పుడు కొట్టేసింది. దాంట్లో ఎవరు కాన్స్పరెన్సీ ఏం లేదు, ఎవరు పరిగణన లేదు, సింగిల్ అక్యూజ్ ఉన్నారు, ఎవరు ఫండ్ రైజింగ్ ఏ పార్టీతో అతను అఫీషియలేషన్ లేదు, వాడు సోల్ అక్యూజ్ ఉన్నారు దీంట్లో. దాని మీద అందుకే ఎన్ఐఏ దాంట్లో విచారించింది. ఇంకా క్లియర్ కట్ చెప్పాలంటే నేను బెయిల్లో చెప్పిన విధానాలు కూడా ఏమున్నాయంటే 1000 పేజ్ 5 వాల్యూమ్ల సిట్ విచారించింది కానీ సిట్ ఎక్కడ కూడా ఇతను ఇంటెన్షన్ సంపాలనే లేదు, అక్కడ వాళ్ళు రివీల్ చేయలేదు. సేమ్ 400 పేజ్ ఎన్ఐ ఇచ్చింది కదా, దాంట్లో కూడా కోడికత్తి సీన్ ఉన్నాడు కదా, వాడు జగన్మోహన్ రెడ్డికి సంపాలే అని ఎక్కడ వాళ్ళు రాయలేదు.